నీట్గా ఉంది ఒక్కటి తొందరగా ఒకసారి ఇది ఇది వాస్తవంగా చూస్తే ఇప్పుడు మనం చూసేటువంటి పత్తి కేవలం రెండు కాయల నుంచి వెళ్ళి తీసినటువంటిది ఇది ఒక కాయ ఇది ఒక కాయ అంటే కాయ కూడా పెద్ద సైజు లో ఉండడం జరిగింది ఏరడానికి కూడా చాలా సులభంగా ఉంది ఈ వజన కూడా ఎక్కువ వస్తుంది అంటే వీడియోస్ చూడకుండా డైరెక్ట్ చూసినట్లయితే ఇది ఒక మూడు నాలుగు కాయలకు ఎంతైతే కాటన్ వెళ్తుందో అంత వెళ్ళడం జరుగుతుంది క్వింటల్ అయితే అనుకుంటారు ఎకరానికి పద్దెనిమిది కింటల్ అయితే అనుకుంటాను ఎకరానికి పద్దెనిమిది కింటల్ అయితే అనుకుంటారు అనుకుంటా మన కిసాన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయ్ ఈరోజు మనం ఇల్లంతకుంట మండలం సిరిసెడ్డి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి గారి యొక్క పత్తి సాగులో ఉండడం జరిగింది ప్రస్తుతం అతను సాగు చేస్తున్నటువంటి పత్తి విత్తనం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం ఆ పత్తి కనుక చూసినట్లయితే ఒక్కొక్క చెట్టుకు సుమారు వంద నుంచి వెళ్ళి నూట యాభై వరకు కాయలు ఉండడం జరిగింది దానికి సంబంధించి ఎలాంటి మందులు వాడి ఏ విత్తనం తీసుకోవడం జరిగిందో అడిగి తెలుసుకుందాం తిరుపతి రెడ్డి గారు మీరు ప్రస్తుతం పండిస్తున్న పత్తి విత్తనం పేరేంటి ఇది జే సార్ ఇది బేరి వాడుతున్నాం ఎంత విత్తనం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఎన్ని ఎకరాలకు పెట్టిండ్రు మొత్తం ఆర తీసుకున్నా ఆర తీసుకుంటే ఇది ఎక్కడ ఉన్నర ఇంకొకడ ఎక్కడన్నర పెట్టిన మూడు ఎకరాలకు ఆరు బస్తాలు జరిపోయినాయి ఒక చెట్టుకు సుమారు వందకు తక్కువ అయితే ఏ చెట్టుకు లేదు ఏ మందులు కొడుతున్నారు మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి ఏ మందులు వాడిర్రు ఫస్ట్ ఒకసారి కాన్ఫిడర్ కొట్టిన ఫస్ట్ స్ప్రేలో కాన్ఫిడర్ కొట్టి కాన్ఫిడర్ పెట్టిన తర్వాత మళ్ళా ఒకసారి అట్టరా ఉన్నాం వేరేది ఏదో పొడి అంటే నీటికి వచ్చింది అందుకు పచ్చదనం పచ్చదనం పెరగడానికి అట్టారాను ఇంకోటి కొట్టి వేప మందు కొట్టిన నీమ్ నీమాయిలు నీమ్ ఆయిల్ కొట్టిన ఇక తర్వాత మళ్ళా అంతలా పురుగు అటాక్ అయింది అట్టాక్ ఇది వచ్చింది మరి ప్రస్తుతం చూస్తే పురుగు లేదు ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఇక ఇప్పుడు పురుగు ఏ మందు తగ్గింది కొట్టిన ఆంప్లిగా కొట్టిన ఆంప్లికాతోని పురుగు మొత్తం కంట్రోల్ అయింది ఎన్ని సార్లు కొడితే కంట్రోల్ అయింది అది ఒకసారి ఇది కొట్టిన తర్వాత టైగర్ కొట్టిన టైగర్ కొట్టిండ్రు ఆంప్లిగా ఉన్న టైగర్ కొడితే పురుగు మొత్తం కంట్రోల్ ఒక వచ్చింది ఆంప్లిగా ఎంత ఎంఎల్ పోసారు ఒక ఇప్పుడు చార్జింగ్ పంప్కి పదిహేను పోయి పదిహేను ఎంఎల్ సరిపోయింది ఒక్కొక్కటి ఇప్పుడు ముప్పై నలభై కొత్త చనిపోతుండే కూడా అట్లే పదిహేను ఎంఎల్ పోయి రెండు మిక్స్ చేసిండ్రు అది అది వేరే పురుగు మంది ఇది వేరే పురుగు ఓకే అది ఒకసారి కొట్టిరు ఇది ఒకసారి కొట్టిరు ఎన్ని రోజులకు రోజులకొకసారి కొట్టి పది పదమూడు ఇక పది రోజుల నుంచి వెళ్ళి గ్యాప్ లో కొట్టాట పదిహేను రోజులు పది నుంచి పదిహేను మధ్యలోనే కొడుతున్నారు ఎప్పుడు కొట్టినా కూడా ఎప్పుడు కొట్టినా ఇప్పుడు వరకు అట్లనే చెడు చేసిన ఇప్పుడు మొన్న కురిసిన వర్షాలకు చాలా రైతుల యొక్క పత్తులు ఎర్ర బొమ్మిడి రోగం వచ్చి మొత్తం ఆకు మొత్తం జాడిస్తుంది మీది మాత్రం పురుగు లేదు దోమ లేదు ఆ కాయ మాత్రం చూస్తే వంద నుంచి నూట పైన ఉన్నది నూట యాభై పైన ఉన్నది ఏంటి ఇంకా దీనికి ఇంకా ఎలాంటి మందులు వాడేరు ఇంకా కొట్టిన దోమకు ఇంకా అన్ని చిన్న చిన్న మందులే కొట్టిన బాగా పెద్ద రేట్లే కాదు రేట్లు ఏం కాదు చిన్న చిన్న మందులే కొట్టినా కానీ కంట్రోల్ అయింది సలి పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు మీరు ఇరవై రోజుల క్రితం కొట్టినన్నారు కదా ఏ ఏమందు క్లోజ్ అది టైగర్ ను నుగర్ ఫ్రైడ్తో ఇప్పుడు ఇరవై రోజులు కొట్టకున్నా కూడా ఎలాంటి దోమ లేదు పురుగు లేదు లేదు పూత కూడా మంచిగా ఉంది కాత కూడా వస్తుంది ఇంకా వస్తుంది కాయ మంచిగానే ఉన్నది కాయలు కా కాయ పెద్ద సైజు లో ఉన్నది అంటే ఇవరకు పత్తిరీరాయి

రెండు కాయల నుంచి వెళ్ళి తీసినటువంటిది ఇది ఒక కాయ ఇది ఒక కాయ అంటే కాయ కూడా పెద్ద సైజులో ఉండడం జరిగింది జేబేరి విత్తనాన్ని రైతు తీసుకోవడం జరిగింది ఈ ఏరడానికి కూడా చాలా సులభంగా ఉంది ఈ వజన కూడా ఎక్కువ వస్తుంది పెద్దగా గుబురుగా ఉండడం జరిగింది ఒక్కొక్క కాయ నుంచి అంటే మనం వాస్తవంగా ఇది కో అంటే వీడియోస్ చూడకుండా డైరెక్ట్ చూసినట్లయితే ఇది ఒక మూడు నాలుగు కాయలకు ఎంత అయితే కాటన్ వెళ్తుందో అంత వెళ్ళడం జరుగుతుంది ఈ బరువు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంత ఎన్ని క్వింటల్ అయితే అనుకుంటారు ఎకరానికి పద్దెనిమిది క్వింటల్ అయితే అనుకుంటాను ఎకరానికి పద్దెనిమిది క్వింటల్ అయితే అనుకుంటారు అనుకుంటా అంటే గతంలో ఇంత ముందు పేన సంవత్సరం ఎన్ని కింటాలు వెళ్ళింది పెయిన్ ఇత్తనాల ప్రాబ్లం ఎట్లా కానీ మొత్తం సంవత్సరం పోయింది పెయిన్ పత్తులు అన్ని కానీ ఈ సంవత్సరం మాత్రం ఎకరాకు పద్దెనిమిది వెళ్తా అనుకుంటున్నారు ఈ లెవెల్లో ఉంటే మరి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కువనే వస్తుంది ఇంకా ఇంకా ఈ ఎండలు కొడితే ఒక తడి నీళ్ళు కట్టే ఉంటే సెట్ అవుతుంది మంచిగానే కానీ వాన పోవాలి వాన పోయిందంటే మీరు అనుకున్నట్టుగా పద్దెనిమిది కింటాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని చెట్లకు మనం ఇందాక లెక్క పెట్టినప్పుడు నూట యాభై కూడా ఉన్నాయి కొన్నిటికి నూట ఇరవై ఉన్నాయి కొన్నిటికి వంద ఉన్నాయి వందకు తక్కువ అయితే దాదాపు లేవు ఒకటి రెండు చెట్లకు తప్ప దాదాపు లెక్క పెట్టిన అన్నిటికి వందకు పైన ఉండడం జరిగింది రైతు యొక్క కష్టానికి తగ్గ ఫలితం గత సంవత్సరం లాగా పదివేల రూపాయల నుంచి పైనకి వచ్చింది అనుకోండి మీరు అనుకున్నట్టుగా పెద్ద మొత్తంలో కూడా జాక్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది తిరుపతి రెడ్డి గారు ఇంకా రైతులకు ఇట్లా ఖాతా రావాలంటే ఏ మందులు వాడితే బాగుంటది మీరు ఏం సూచన ఇస్తారు రైతులకు ఇంకా మనం ఇక మనం చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికి నచ్చిన మందు వాళ్ళు కొడతారు మీరు వాడినవి మాత్రం ఇవే టైగరు ఆంప్లిగో ఫస్ట్ దఫాలో కాన్ఫిడీ ఇక ఎన్ని సార్లు మందు కొట్టారు ఎనిమిది సార్లు కొట్టారు మీరు దూరం దూరమే కొడుతున్నారు పది రోజు నుంచి పదిహేను రోజుల మధ్యలో అంటే తర్వాత అడుగుపాటు మందులు యూరియా డిఏపి ఫస్ట్ డిఏపీ వేసినా తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై వేసిన ఇక మళ్ళీ ఒకసారి ఊరి వేసిన మధ్యలో ఒకసారి లాస్ట్ ఊరియా పొట్టేసినాయి ఇక అయితే మూడు సార్లు అడుగుపాటు మందులు వేయడం జరిగింది చూస్తే చెట్టు ఎక్కడ చూసినా కూడా ఏ చెట్టును చూసినా ఖాతా అనేటువంటిది ఉండడం జరిగింది వాస్తవంగా ఈ కంపెనీ విత్తనం ప్రభావం ఉందా లేకపోతే మీరు వాడిన మందుల ప్రభావం మొత్తానికి అయితే మీకు అనుకూలంగా వచ్చింది మనకు కంపెనీ మంచిదని 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 నమ్ముతాను కంపెనీ ఎక్కడ తీసుకున్నారు జయబీరి మీ దగ్గరకి ఎవరైనా డీలర్లు వచ్చినారా మీరే వైపు కొనుక్కున్నారా మా కొడుకు విజయ్ లేదండి అంటే మీకు మీరే వైపు కొనుక్కున్నారు కానీ ఎవరు దీన్ని తీసుకొచ్చి కొనండి అని డెమో మీరే కొన్నారు జయబీరి మొత్తానికి ఇప్పుడు మీరు పెట్టిన ఎకరాలలో రెండు ఎకరాలు ఇక్కడ ఉన్నది ఉన్న కాడ కూడా అది కూడా కొద్దిగా పెరగలే కానీ కొద్దిగా ఇప్పుడు సెట్ అవుతుంది మంచిగా నెక్స్ట్ టైం మందు కొట్టాలనుకుంటున్నారు ఇక అనుకుంటా మళ్ళా ఫ్రైడ్ ఒకటి పురుగు మందు కలిపి మీరే సొంతంగా కొడుతున్నారా ఫర్టిలైజర్కి వెళ్ళి నా నా మనసు నాకే ఈ మందు కొడితే పని చేసింది దాన్నే వాడాలనేది నేను మనసులో ఉన్నదే కొంటున్నావు అంతే కానీ మీ మనసులో ఉన్న దాని ప్రకారం కొట్టయితే ఇప్పుడు ఉన్న క్రాప్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యరు ఎందుకంటే పత్తి కూడా బాగుంది వెయిట్ ఉంది నీట్గా ఉంది తీయడం కూడా ఒకసారి తీయగానే ఒకటేసారి మొత్తం పత్తి కాయ మొత్తం ఒకటేసారి బుగ్గ రావడం జరుగుతుంది దీంతో కూలి ఖర్చులు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఆకి ఎక్కువ ఉంది కాబట్టి ఏరడం కొంచెం దొరకబట్టుకోవడం ఇబ్బంది అయింది కొడితే దొరుకుతుంది మంచిగానే దొరుకుతుంది కానీ వాన కొడితేనే కాయలు కాయలు అయ్యి చక్కగా కొద్దిగా లేబర్ ఎక్కువ పడతారు ఓకే ఒక్కసారి ఇదే ఇప్పుడు కాయలు ఒక